ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిసరతేవాని జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈరోజు 2023 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితములు రానున్నాయి కొత్త సంవత్సరంలో, అదేవిధంగా మనకి ఒక్కొక్క గ్రహము కదలిక వల్ల ముఖ్యంగా చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి। అయితే కొత్త సంవత్సరానికి మనం చూసుకునేది ఏంటంటే పర్టికులర్గా ఈ 2023లోకి ఇక్కడ గ్రహాలు మేజర్గా ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడే మారుతున్నాయి, అదేవిధంగా అందులో శని గురువు రాహువు కేతువు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి మారనున్నాయి, మీ యొక్క స్థితి ఎలా ఉండబోతుంది, మీ యొక్క ధన సంబంధించినటువంటి విషయాలు ఏ మార్గంలో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే మీకు ధన ఇబ్బంది కలగకుండా ఉంటుంది, ఏ దేవతార్చన చేసుకోవాలి, ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు గృహ యోగాలు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు కానివ్వండి సంతానం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా 2023 ఫలితాల్లో తెలుసుకుందాం। అయితే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా చక్కటి ఫలితాలు కలగాలని ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలని చెప్పి కోరుకుంటూ అసలు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది చూద్దాం। ఇక్కడ మనకి మేషరాశిలో రాహువు తులలో కేతువు సంచరిస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు మారుతున్నారు? అసలు మనకి రాహుకేతువుల యొక్క మార్పు కనుక చూసుకున్నట్లయితే 31 అక్టోబర్ 2023 నుంచి రాహు మనకి ఇందులోకి మారుతున్నాడు, అంటే ఆల్మోస్ట్ 10 నెలలు ఉంటాడు ఇంకా అక్కడ 2023 సంవత్సరంలో। కేతువు కూడా అదేవిధంగా మిథునంలోకి మనకి కన్యలోకి మారుతాడు। గురువు ముఖ్యంగా జీవకారకుడైనటువంటి గురువు యొక్క స్థితి కనుక గమనించినట్లయితే గురువు ఇక్కడ మనకి మీనంలో సంచరిస్తున్నటువంటి గురువు మనకి 22 ఏప్రిల్ 2023 తేదీ నుంచి మేషంలోకి సంచరిస్తాడు, అంటే మేషంలోకి మారున్నాడు। అదేవిధంగా కర్మకారకుడైనటువంటి శని భగవానుడు చూసుకున్నట్లయితే గమనించుకున్నట్లయితే ఇక్కడ 8/1/2023 తేదీ నుంచి అంటే జనవరి 8వ తేదీ నుంచి కుమ్మంలో ఉన్నటువంటి శని భగవానుడు మనకి మకరంలో ఉన్నటువంటి శని భగవానుడు కుమ్మంలోకి మారుతున్నాడు, అంటే యాక్చువల్గా కుమ్మంలో ఉన్న శని వెనక్కి వెళ్ళాడు మకరంలోకి వెళ్ళాడు వక్రించుకుంటూ మరలా కుమ్మంలోకి ప్రవేశిస్తున్నాడు। అదేవిధంగా రాహుకేతువులు కనుక గమనించుకున్నట్లయితే రాహువు 31/10/2023 నుంచి రాహు మేషం నుంచి మీనంలోకి కేతువు తుల నుంచి కన్యలోకి మారుతున్నారు, ఇవి మేజర్ ప్లానెట్స్ మనం తీసుకుంటాం। వీటితో పాటు ప్రతీ నెల రవిగ్రహం మారుతూ ఉంటుంది, ప్రతి 2.5 రోజులకి చంద్రుడు మారుతూ ఉంటాడు, ప్రతి 25 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో శుక్రుడు బుధుడు మారుతూ ఉంటారు, అదేవిధంగా కుజుడు ప్రతి 45 రోజులకి, ఈ రకంగా మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి। అయితే సంవత్సర ఫలితాలు ఎప్పుడు కూడా మేజర్ ప్లానెట్స్ని ఆధారంగా తీసుకొని చెప్తూ ఉంటాం, కాబట్టి ఇందులో మరలా ఇవి వక్రగతి కూడా జరుగుతుంది ఈ యొక్క సంవత్సర ఫలితాల్లో। ఏమిటి ఆ వక్రగతి, ఎప్పుడు జరుగుతుంది అంటే 4/9/2023 నుంచి గురువు వక్రిస్తున్నాడు, అంటే మనకి మేషంలో ఉన్న గురువు మీనం వైపు వెనక్కి వెళ్ళడము, అదేవిధంగా 18/6/2023 నుంచి శని వక్రగతి, అంటే మరోసారి ఎప్పుడు కూడా శని ఏంటంటే ఈ ఒక్కొక్క రాశిలో కనీసం 3 సార్లు వక్రిస్తుంటాడు, ఆ రకంగా శని వక్రగతి కుమ్మం నుంచి మళ్ళీ మకరంలోకి వస్తుంది। ఈ యొక్క గ్రహస్థితుల్ని ఈ గతుల్ని గమనించుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం। ఇక మేన్ రాశి వారికి 2023 సంవత్సరంలో మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు శని రాహు కేతు యొక్క సంచారం మూలంగా ఫలితాలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే, ఇక్కడ గురువు ప్రధానంగా ఇక్కడ మీకు రాశిలో సంచరిస్తున్నాడు, దీనివల్ల చాలా మటుకు కంఫర్ట్స్ని ఇస్తూ ఉంటాడు ఇక్కడ, అంటే కొంత పనులు కాస్త చక్కగా సాగడం కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటాడు। 4/22/2023 నుంచి ఆ గురువు 2వ స్థానంలోకి మారుతాడు, ఎప్పుడైతే ఆ గురువు మారుతాడో
ఇక్కడి నుంచి ధన సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రోగ్రెస్ ఇస్తాడు. మరి మారక ముందండి అంటే సంతాన యోగాల్ని, రాజకీయ యోగాల్ని, మీరు ఏదైనా కొత్తగా క్రియేట్ చేయడం ద్వారా మీకు గ్రోత్ని, వివాహ సంబంధించిన ప్రయత్నాలని, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి, దూర దూర ప్రాంతాలకు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ సక్సెస్ అవ్వడానికి ఇస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే రెండులోకి మారుతున్నాడో, ఇక్కడ మారుతున్నప్పుడు కొంత ఫైనాన్షియల్ గ్రోత్ ఇవ్వడము, ఆన్లైన్ త్రూగా ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఇవ్వడము, అప్పులు లభించడం, అంటే రుణాలు లభించడం, ఉద్యోగాలు లభించడము, అందులో ప్రధానంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి ప్రయత్నం ఫలించడం ఇస్తాడు. అయితే ఇది ఎంతకాలం వరకు, 22/4/2023 నుంచి ఆల్మోస్ట్ మీకు ఇది 4/9/2023 వరకు ఉంటుంది ఈ రిజల్ట్ అనేటువంటిది. ఇక శని భగవానుడు కూడా మీకు మారుతున్నాడు. అయితే వీళ్ళకి శని అంటే మీన రాశి వారికి 8/2023 నుంచి ఏలినాడు శని మరలా ప్రారంభం కాబోతుంది. అంటే ఏమిటి, ముందు ఒకసారి వచ్చాడు 12వ స్థానంలో, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ రీఎంట్రీ జరుగుతుంది అన్నమాట. ఆ సమయం నుంచి మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశాలు ఏమిటంటే, ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా చూసుకొని చేయాలి. ఎక్కువ లాభాలు వస్తాయని ఎవరెవరో మనకు చెప్తూ ఉంటారు, అది చెప్తున్నటువంటిది అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అది జెన్యున్ టాక్, అది దాన్ని పట్టుకొని మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అలాగే రెండవది ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క శని భగవానుడు కూడా వక్రిస్తాడు. మళ్ళీ అది ఎప్పుడు వక్రిస్తాడు అంటే, చాలా స్పష్టంగా మనకి ఇక్కడ 18/6/2023 నుంచి 12లోకి వచ్చిన శని మరలా 11వ స్థానం వైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది, అంటే వక్రగతి జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలోన ఈ సమయంలో అయినా సరే రెండిట్లో కూడా బిజినెస్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం వక్రించినా వక్రించకపోయినా జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక రాహుకేతువుల యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే, రెండులో ఉన్న రాహువు గురువు కూడా వెళ్ళి చేరుతున్నాడు కాబట్టి మీకు ఇక్కడ ప్రధానంగా ఆన్లైన్ త్రూగా మంచి గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక దాని తర్వాత కనుక చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే రాశిలోకి రాహువు మారుతాడో, ప్రధానంగా ఇక్కడ 31/10/2023 నుంచి రాశిలోకి ఎప్పుడైతే రాహువు మారుతుంటాడో, ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే, మీకు ఉన్న విదేశాల్లో ఉన్నటువంటి వారికి అక్కడ ఏదైనా కొంతవరకు మార్పులు, అక్కడ ఏదైనా కొంతవరకు మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత ఉన్నత స్థితి రావడం ఇస్తూ ఉంటుంది. కాకపోతే సప్తమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కావున ఈ సందర్భంలో ఇక్కడ జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, వివాహ సంబంధించిన విషయంలో కొన్ని బంధువుల యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. వివాహం అయిన వారు కావచ్చు, వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కావచ్చు. కాకపోతే ఇక్కడ మీరు సప్తమ స్థానంలో కేతువు బుధరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి వ్యాపార సంబంధించిన నిర్ణయాలు, వ్యాపారస్తులు ముఖ్యంగా ఎవరైనా కొత్త పార్ట్నర్స్ని తీసుకునే విషయంలో సమాజంలో కొన్ని ఆఫర్స్ పెట్టేటప్పుడు ప్రధానంగా ఇక్కడ జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ఎక్కువగా మీరు నువ్వుల ఉండలు పంచడం కానీ, అలాగే గోశాలకు వెళ్ళి గోవులకి వాటిని చక్కగా కడగడము, శుభ్రపరచడము, లేకపోతే వాటికి బెల్లం తినిపించడము, పిడికడ బెల్లం తినిపించడం, ఎందుకంటే గోవుకి బెల్లం తింటే ఐరన్ పెరుగుతుంది వాటికి, అంటే వాటిలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. చాలామంది తెలివి బెల్లం తినిపించకూడదు అనుకుంటారు, కానీ పూర్తిగా తప్పు, బెల్లం తినిపించడం మంచిది. కాకపోతే నువ్వులు తినిపించకూడదు, అది ఒకవేళ ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఎలాగో మీకు ఎల్నాడ్సనే ప్రారంభం అవుతుంది కాబట్టి మీన రాశి వారు ఈ 12వ స్థానంలో సంచారము, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి 12th హౌస్లో. అందులో ప్రధానంగా మీకు 10వ నెల వరకు మరింత జాగ్రత్తగా చూసుకోండి. ఈ యొక్క దేవత ఆరాధన చేస్తూ ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే 2023 మీకు అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మూలంగా. మనం ఇప్పటి వరకు 2023 సంబంధించినటువంటి ఫలితాలు చెప్పుకున్నాము. అయితే గోచార ఫలితాలే మెయిన్గా చూసుకోవాలా అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది సంవత్సర ఫలితాలు మనం చెప్పుకున్నాం. అయితే ఈ సంవత్సరంలో మీ యొక్క జన్మజాతకంలో మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏదైతే ఉంటుందో, అంతర్దశలు ఏవైతే ఉంటాయో, అంటే మహాదశ, భుక్తి, అంతర్దశ అని ఉంటుంది, అవి మీ పర్సనల్ చార్ట్లు ఎలా ఉన్నాయనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే, అసలు అది ఎలా చూసుకోవాలి అంటే, మీ యొక్క తేదీని, నెలని, సంవత్సరాన్ని తీసుకొని సమయం కూడా ప్రధానంగా తీసుకొని సమయాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నము,
మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయి లగ్నం నుంచి దాని కారణం చేత మీకు ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి ఆ యోగాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఈ 2023 సంవత్సరంలో ఏ యోగం కనెక్ట్ అవుతుంది ఎలా కనెక్ట్ అవుతుంది అది మీకు నడుస్తున్నటువంటి మహాదశ భక్తి వల్ల వస్తుంది ఆ యోగానికి ఇప్పుడున్నటువంటి గోచార గ్రహం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి దానికి ధనాధిపతి మీకు ఎవరైతే ధనాన్ని ఇచ్చేవాళ్ళు ఉంటారో గ్రహం గురుగ్రహం ఉంటుంది ఉదాహరణకి గురువు అన్ని లగ్నాల వాళ్ళకి కూడా ఎంతో కొంత మంచి చేస్తూ ఉంటాడు ఫేవరబుల్ లగ్నాలకి ఇంకా ఎక్కువగా అన్ఫేవరబుల్ లగ్నాలకి ఎంతో కొంత మంచి అయితే జరుగుతుంటుంది ఆ గ్రహం యొక్క స్థితి ఎలా ఉంది రాహు విదేశాలకు వెళ్ళాలి ఎలా కనెక్ట్ అవుతున్నాడు కేతు ఆధ్యాత్మికమైనటువంటి మోక్ష సంబంధించిన వాటికి వెళ్తున్నాం ఎలా కనెక్ట్ అవుతున్నాడు శని భగవానుడు కర్మ మనం ఎంతసేపు ఎల్నాడు శని అనో లేకపోతే అర్ధాష్టమి శని అనో భయపడుతూ ఉంటాం అలా కాదు కర్మకారకుడు మెయిన్గా అతను అతను ఎంతవరకు మీ మహాదశ అంతర్దశలు కనెక్ట్ అవుతున్నాడు అనేటువంటిది ముఖ్యంగా మీ జన్మజాతకాన్ని కూడా చూసుకోవాలి ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా బయట ఉన్న పరిస్థితులు మనల్ని ఎలా ప్రభావితం చేస్తూ ఉంటాయో బయట ఉన్న పరిస్థితులు కనుక మనకు అనుకూలిస్తే మన ప్రయత్నం ఇంకా సునాయాసంగా ఎలా జరుగుతుందో అదే రకంగా మన జన్మజాతకంలో ఈ 2023 సంవత్సరంలో జాతకంలో గ్రహాల యొక్క స్థితి ఏ మహాదశ అంతర్దశలకి ఎటువంటి గోచారం కనెక్ట్ అయిందని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే శ్రమ ధనము అదేవిధంగా ఈ రెండు కనుక సరైనటువంటి సమయంలో కనుక మనం యూజ్ చేసుకోగలిగితే సక్సెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ గోచార ఫలితాలని ఈ యొక్క జన్మజాతక ఫలితాలని చూసుకొని విజయవంతంగా మీ యొక్క జీవితాన్ని సాగిస్తారని చెప్పి కోరుకుంటూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.